సామిళ్ల నిర్మాణానికై నిలిపివేయాలంటూ మాచవరం గ్రామస్తుల ధర్నా. రాయవరం మండలం మాచవరం నుండి దేవుడి కాలనీ వైపు వెళ్లే రహదారిలో మాచవరం గ్రామానికి ఆనుకుని ఉన్న సామిళ్ల నిర్మాణం చేపడుతున్నారన్న విషయం గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. సామిళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల వాయుశబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఏడాది క్రితం సామిళ్ల నిర్మాణానికి ప్రయత్నించారని అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తిరిగి ఇప్పటికి మరోసారి సామిళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని సత్య శ్రీనివాసరెడ్డి, మల్లుడి సాయిరెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి, తేతల శివారెడ్డి, పడాల పద్మావతి, తేతల పద్మావతి తదితరులు వాపోయారు. మండలం మాచవరం గ్రామం. ఈ మాచవరం గ్రామంలో సంవత్సరం క్రితం సామిళ్ళు పెడతామని ఏర్పాటు చేశారు. అప్పుడు మేము అందరం కలిసి ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే పంచాయతీ గ్రామ పంచాయతీకి మాకు ఈ సామిళ్ళు పెట్టడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి, పెట్టవద్దని మేము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ సామిళ్ళని నిన్న ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించడం వల్ల మాకు ఇక్కడ అనేక సమస్యలు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, విషసర్పాల వల్ల, ఈ కలప నుంచి వచ్చే విషసర్పాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ శబ్ద కాలుష్యం వల్ల వాళ్ళ యొక్క చదువు చాలా దెబ్బతింటుంది. అందువల్ల ఈ సామిళ్ళ ఏర్పాటును తక్షణం నిలిపివేయవలసిందిగా మేము కోరడం జరిగింది. అందుచేత ఈరోజు మేము ఇక్కడ సామిళ్ళని నిలిపివేయాల్సిందిగా ఇక ధర్నా చేయడం జరిగింది. కానీ ఇది నిలిపివేయకపోతే ముందు ముందు ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తాం. సామిళ్ళు ఎట్టడం వల్ల మాకు చుట్టుపక్కల చాలా వాయు పొల్యూషన్ చాలా అవుతుంది. పిల్లల చదువులు, పెద్దవాళ్ళు ఎక్కడన్నా కూర్చోడానికి కూడా వీలు అవ్వదు. ఇక్కడ ముసలి వాళ్ళు కూడా తిరగడానికి గట్ట ఉండదు. ఈ గ్రామానికి ఇది కట్టడం నిలిపివేయడాన్ని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఏం పర్లేదండి, చెప్పండి. రాయవరం గట్ట ఎక్కువగా ఉండడం వల్ల ఆదికం గట్ట దెబ్బతిని కాదని ఇక్కడ ఆపేయాలని కోరుకుంటున్నాము. పిల్లలకి గట్ట అనారోగ్యాన్ని గట్ట వస్తాయని దుమ్ము దోగర గట్ట వచ్చేమో అని నిలిపివేయాలని కోరుతున్నాము. మీరు ఇదే కాలనీలో ఉంటారండి? ఇక్కడ ఉంటాం. అందరు ఈ కాలనీలో ఉంటారా? ఇక్కడ ఉంటాం. ఓకే. పొల్యూషన్ ఇప్పటికే బట్టీలు అయ్యి ఉన్నామని చాలా పొల్యూషన్ గా ఉంటుంది. మొత్తానికి మొన్న ఇది యాప్ చేయాలని కోరుకుంటున్నాం. దానికి తోడు మళ్ళీ సామిలు కడతా, దానికి తోడు మళ్ళీ ఇది కడతాను అంటున్నారు. మాచవరం గ్రామం అండి. మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఇక్కడ సామిలు కట్టడం వల్ల ఇక్కడ మా ఆరోగ్యాలు దెబ్బతింటే, పైగా మేము ఇక్కడ ఉండాలంటే ఇంట్లో కూడా మేము నివసించలేదండి. దానికి తోడు ఇక్కడ దీని శబ్ద కాలుష్యం, వాయిస్ కాలుష్యం మొదలైపోయి ఇప్పుడు మా ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటాయండి. కాబట్టి ఇక్కడ సామిలు ఖచ్చితంగా ఆపేయాలి.